కెనడాలో ఉన్న నిజ్జర్ని లేపేసి అలాగే అమెరికాలో ఉన్నటువంటి పన్నుకి వణుకు పుట్టించినటువంటి వాడు బిష్ణోయ్. ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండి కూడా కథ నడిపిస్తున్నాడు. వాడు వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది, లేకపోతే మోడీ ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఉందంటూ ఓ పక్కన అక్కడ కెనడా లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ బిష్ణోయ్కి సంబంధించి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది, ఆ బిష్ణోయ్ మొన్న ఈ మధ్యన సిద్ధికి హత్యకి సంబంధించి కీలక పాత్రధారి కావడం, కీలక నాయకుడు కావడం లేదా కీలక బ్యాక్గ్రౌండ్ అతనేనన్నటువంటి చర్చ నడిచింది. అయితే ఇప్పుడు ఆ బిష్ణోయ్నే చంపుతానన్నటువంటి వ్యక్తిని రాయ్బరేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ అనేటటువంటి వాడు రాయ్బరేలీలో ఉంటాడు. వీడు ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు, బిష్ణోయ్ లారెన్స్ బిష్ణోయ్ని మేము లేపేస్తాము అని చెప్పేసి. సల్మాన్ ఖాన్ జోలికి వచ్చావు నువ్వు కాబట్టి లారెన్స్ బిష్ణోయ్ నీ అంతు చూస్తాం, 20,000 మంది షూటర్లు నా చేతిలో ఉన్నారు అంటూ ప్రకటించాడు ఇమ్రాన్ అనేటువంటి వాడు. వాడిని వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు. అసలు వాడికి 20,000 మంది షార్ప్ షూటర్లు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నటువంటిది ప్రస్తుతం పరిశోధిస్తున్నాడు.